హిప్ ఫ్రాక్చర్ హిప్ ఫ్రాక్చర్ అంటే తొంటి దగ్గర ఎముక ఇరిగిపోవటం ఇది ఎవరిలో జరుగుతుంది జనరల్గా తొంటి దగ్గర ఎముక ఇరిగిపోయిందంటే అక్కడ బాగా ఎముక బలహీనంగా ఉన్నట్టు అండి ఈ బలహీనత అనేది ఎక్కువ శాతము ముసలి వాళ్ళలో ఉంటుంది ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ చూస్తూ ఉంటాము ఎక్కువ ఆడవాళ్ళలో తెలుస్తూ ఉంటుంది అయితే రెండు రకాల హిప్ ఫ్రాక్చర్ ఉంటుందండి ఒకటి ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటే ఇది ఇంకా వాళ్ళు వచ్చేది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే ఫ్రాక్చర్ తొంటి దగ్గర కాకుండా ఇంకొంచెం కింద కింద పెరుగుతుంది ఇంకోటి ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అది తొంటి దగ్గర ఇరుగుతుంది అనమాట ఈ రెండింటిలో వ్యత్యాసం ఏంటంటే తొంటి కొంచెం దూరంగా ఇరిగే ఫ్రాక్చర్స్కి అయితే కనుక రాడ్ వేసి మనం స్టేబుల్గా పెట్టచ్చు కానీ తొంటికి దగ్గర ఇరిగిన దాన్ని మాత్రం ఆ ఎముక వరకు తీసేసి దాన్ని హెమి ఆర్థ్రోప్లాస్టీ అంటాం అంటే ఆ బాల్ తీసేసి రా ఒక రాడ్ ఇంకో బాల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది హెమి ఆర్థ్రోప్లాస్టీ చేయాలి లేకపోతే టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చేయాలి అయితే ఫస్ట్ అయితే అసలు ఎందుకు హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయో తెలుసుకోవాలి ఒకటి ఆస్ట్రోపొరోసిస్ అంటే ఎముకలు అరుగుదల ఇన్ ద సెన్స్ ఎముకల్లో బలం లేకపోవడం బలహీనంగా ఉండటం వైటమిన్ డి క్యాల్షియం లేకపోవడం ఇవన్నీ ఒక కారణమైతే సెకండ్ కారణం వచ్చేసి ఏమన్నా రాంగ్ మూమెంట్ చేసినప్పుడు కానీ స్లిప్ అండ్ ఫాల్ తన మామూలుగా ఇలా ఎప్పుడు చూస్తామంటే పొద్దున పూట లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సడన్గా తిరగటం వలన సడన్గా స్లిప్ అవటం వలన తొంటి బయటికి తిరిగిపోతుంది తిరిగినప్పుడు ఈ ఎముక ఎరిగే అవకాశం ఉంటుంది అయితే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఈ ఈ ఆప్ ఈ సర్ ఈ ఫ్రాక్చర్కి హిప్ ఫ్రాక్చర్ లెట్ ఇట్ బి ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ కింద ఫ్రాక్చర్ అయినా నెక్ ఫ్రాక్చర్ అంటే పైన ఫ్రాక్చర్ అయినా కూడా ఈ ఫ్రాక్చర్లు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలి ఎందుకు చేయించాలంటే ఎముక బాగుండటం కన్నా కూడా ఈ ఫ్రాక్చర్లు చేయించకపోతే ఫస్ట్ వన్ ఇయర్లో ఆ పేషెంట్కి ప్రాణాపాయం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్రాక్చర్ ఆపరేషన్ చేయించకపోతే కనుక పేషెంట్ బెడ్ రిడన్ అవుతారు ఎక్కువ శాతం బెడ్లో ఉండిపోతారు ఆ బెడ్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది లోడ్ ఎక్కువ పడి చాలా తొందరగా డిటెరియేట్ అవుతారు తర్వాత కాలలో ఉన్న రక్తం కూడా ఎక్కువ హార్ట్లో ఉండటం వల్ల లంగ్స్ దగ్గర ఉండటం వల్ల వేరే ఇష్యూస్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ రేట్ తగ్గుతుంది లేకపోతే హార్ట్ కంపెన్సేట్ చేయడానికి రేట్ పెరుగుతుంది ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అందుకని ఖచ్చితంగా ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ ఆర్ నెఫ్ హ్యూమర్ ఫ్రాక్చర్స్ ఎస్పెషలీ హిప్ ఫ్రాక్చర్స్ మాత్రం ఫస్ట్ పడంగానే ఎంత తొందరగా ఆపరేట్ చేసి పేషెంట్ నిలబెట్టి అట్లీస్ట్ ఒక రెండు మూడు అడుగులు వేయించడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది క్లినికల్లీ ప్రూవ్ అండ్ అందరూ చేయించుకోవాలి ఏజ్ ఎంత అయినా కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది తినకు ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు చేయడం అవసరమా అని అనుకునేది కరెక్ట్ కాదండి ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటేనే ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళ లైఫ్ పెరుగుతుంది అయితే మరి ఆపరేషన్లో రిస్క్ ఉంటాయంటే ఆపరేషన్ రిస్క్ అయితే ఉంటుంది ఎవరికై ఎవరికి చేసినా కూడా ఆపరేషన్ అనేది రిస్క్ ఉంటుంది బట్ ఆ రిస్క్ మనం తీసుకోవాలి లేకపోతే మనం మనకు మనమే పేషెంట్ని బెడ్లో పెట్టేసినట్టు అవుతుంది అనమాట వెరీ చాలా తక్కువ శాతం పేషెంట్స్కి మాత్రమే ఆపరేషన్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతాం అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ రిస్క్ ఉండే వాళ్ళకి చేయం అంతే బట్ నైంటీ నైన్ పర్సెంట్ హిప్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంది అది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అయితే సెకండ్ హిప్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఎలా ప్రిజర్వ్ చేయాలి మీరు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ అయితే కనుక మీకు ఆ ఏజ్ దాటినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ డెక్సా స్కాన్ అని తీసుకోవాలి బోన్ డెన్సిటీ స్కాన్ తీసుకోవాలి ఆ స్కాన్లో కనుక నెక్ ఆఫ్ ఫీమర్ రీజియన్ అంటే హిప్ దగ్గర ఉన్న బోన్ దగ్గర ఎంత డెన్సిటీ ఉందో తెలుసుకోవాలి ఒకవేళ దాంట్లో స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది జెడ్ స్కోర్ అని టీ స్కోర్ అని ఆ జెడ్ స్కోర్ అనేది మైనస్ టూ అట్లా ఉందంటే కనుక మీకు చాలా ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఫ్రాక్చర్ ఉన్నట్టు అనమాట అప్పుడు మీరు ఈ ఆస్ట్రోపరాసిస్ వల్ల వచ్చే ఫ్రాక్చర్ కాబట్టి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫ్రాక్చర్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు బిస్వాస్ యూనిట్స్ అన్ని ట్యాబ్లెట్స్ వైటమిన్ డి ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని సడన్ మూమెంట్స్ చేయకుండా ఉండాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒక సిక్స్ మంత్స్ తర్వాత డెన్సిటీ మళ్ళీ చెక్ చేసుకోవాలి మైనస్ టూ నుంచి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అవుందా లేకపోతే మైనస్ వన్ అయిందా అని తెలుసుకోవాలి మైనస్ టూలోనే ఉంది అంటే ఇంజెక్షన్స్ అన్న తీసుకోవాలి పారాథార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఎన్నో బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్ నేమ్స్ ప్రకారం మీ మీ కన్వీనియంట్ అయిన ఇంజెక్షన్ తీసుకోవాలి పారాథైరాయిడ్ హార్మోన్ ఇంజక్షన్స్ వల్ల కూడా మనకి బోను అక్కడే ఉండిపోతుంది అనమాట బోన్ ప్రాబ్లమ్స్ రాకుండా బోన్ రిజార్ప్షన్ రేట్ తగ్గుతుంది సో దా ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఈ ఇంజెక్షన్స్ వల్ల ట్యాబ్లెట్స్ వల్ల బెనిఫిట్ ఉంటుంది అవి చేస్తే కనుక హిప్ ఫ్రాక్చర్ అనేది అవ్వకుండా ఉంటుంది ఎస్పెషల్లీ ఏజ్ వల్ల యంగర్ జనరేషన్లో యాక్సిడెంట్ వల్ల ఇంకేమన్నా కాజ్ వల్ల కానీ హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు జనరల్గా అయ్యే ఫ్రాక్చర్ కూడా నెక్కో ఫ్యూమర్ ఫ్రాక్చరే ఉంటుంది దానికి హెమీ ఆర్థ్రోప్లాస్టిక్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం హెమీఆర్థ్రోప్లాస్టిక్ అంటే బాల్ మాత్రమే తీసేసి రాడ్డు బాల్ వేసి కూర్చోబెడతాం అనమాట ఈ ప్రొసీజర్కి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది లేటెస్టే మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అయ్యి మీకు ఒక బైక్ యాక్సిడెంట్లో కార్ యాక్సిడెంట్లో తొంటి దగ్గర ఇరిగిపోతే కనుక ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే మీ హిప్ని మీదేదైతే హిప్ దేవుడిచ్చిన హిప్ ఉంటుందో దాన్ని శాల్వేజ్ చేయడానికి అంటే దాన్ని మాత్రమే ఉంచడానికి ట్రై చేస్తాం స్క్రూ చేసి అది మీరు ఫస్ట్ వన్ టు వన్ వన్ డే నుంచి త్రీ డేస్ లోపల ఆపరేషన్ హాస్పిటల్కి వస్తే అది చేయగలిగే ఛాన్స్ ఉంటుంది మీరు అలా కాదు వెయిట్ చేసి వారం రోజులతో తర్వాత పది రోజుల తర్వాత వచ్చినా కూడా చేసినా కూడా అది ఆ హిప్ అనేది పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు హెమియార్థ్రోప్లాస్టిక్ అంటే బాలు సాకెట్ బాలు ఇంకా రాడ్ మార్చాల్సిన అవసరం రావచ్చు